నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్ లైన్స్. సెప్టెంబర్ 3 నుంచి మున్సిపల్ వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల చేసిన మున్సిపల్ శాఖ యలమంచిలి, నర్సీపట్నంలో వేడెక్కిన రాజకీయం. ప్రేమోన్మాద దాడిలో గాయపడిన యశోద బారుకి అండగా నిలుస్తాం. కేజీహెచ్ లో బాధితురాలని పరామర్శించిన జనసేన నాయకులు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్. సాగర తీరాన ఆహ్లాదకర వాతావరణంలోని వెంచర్లను సొంతం చేసుకునేందుకు క్యూ కడుతున్న కస్టమర్లు. విశాఖ తలమానికంగా ఈ వెంచర్ను తీర్చిదిద్దామన్న సంస్థ ఎండి చిలుకూరి శ్రీనివాస్. తిరుమలలో సందడి చేసిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు, కుటుంబ సమేతంగా వెంకన్న దర్శనం. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 3వ తేదీ వరకు, అక్టోబర్ 10వ తేదీ వరకు మున్సిపల్ వార్డుల విభజన చేపట్టాలని షెడ్యూల్ ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఓటర్ల జాబితాను కూడా తయారు చేయాలని సూచించింది. విశాఖ జిల్లాలో యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు కూడా వార్డుల విభజన చేయాల్సి రావడంతో అక్కడ స్థానిక రాజకీయాలు కూడా వేగంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై ఓ రిపోర్ట్. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు, మరోవైపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. విశాఖ జిల్లాలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జీవీఎంసీలో 81 వార్డులుగా విభజిస్తూ ప్రభుత్వానికి గెజిట్ నోటిఫికేషన్ పంపించారు. అది ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. ఇప్పుడు జిల్లాలోని యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల్లో వార్డులు విభజన చేయడానికి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వార్డుల విభజన చేసి ప్రభుత్వానికి పంపాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఓటర్ల జాబితాపై కూడా ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ సవరణల కోసం మరోసారి అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30 వరకు ఈ ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్కి సంబంధించిన ప్రిపరేటరీ యాక్టివిటీస్లో భాగంగా ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నార్మల్గా ఎలక్టోరల్స్ ఎవరైతే ఉన్నారో, ఓటర్ హక్కు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు లాస్ట్ మినిట్లో వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అలాగే వాళ్ళ ఫోటో కరెక్ట్గా ఉందా లేదా, ఆ ఫోటో క్లారిటీ ఉందా లేదా, తర్వాత రిలేషన్షిప్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది లాస్ట్ మినిట్లో వెరిఫై చేసుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, ఎలక్టోరల్ రోల్స్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అవన్నీ లేకుండా ఈ నెల రోజులు ఈ ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు, ఒకవేళ అవసరమైతే ఇంకొక 15 రోజులు పొడిగించడానికి కూడా కమిషన్కి అభ్యంతరం ఏమి ఉండదు. ఆ రకంగా చేయాలనేది కమిషన్ ఉద్దేశం. దీంట్లో భాగంగా 1వ తేదీ సెప్టెంబర్ 1వ తేదీ రాష్ట్రంలో ఉండే అన్ని పోలింగ్ స్టేషన్ల దగ్గర, అలాగే ఏంటంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎలక్టోరల్ రోల్స్తో అవైలబుల్గా ఉంటారు. ప్రజలు, ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ అథెంటికేషన్, వాళ్ళ ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉందా లేదా, ఉంటే పేరు సక్రమంగా ఉందా, వయసు సక్రమంగా ఉందా, ఫోటో కరెక్ట్గా ఉందా లేదా, ఫోటో క్లారిటీ ఏమన్నా ప్రాబ్లం ఉందా, అలాగే వాళ్ళ అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా, అలాగే ఈ రిలేషన్షిప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు అథెంటికేట్ చేసుకోవచ్చు. దీనికి ఎలక్షన్ కమిషన్ ఒక 5-6 పద్ధతులు కూడా ఇప్పుడు తెలియజేస్తోంది. మొదటి పద్ధతి ఏంటంటే, ప్రజల్లో అవగాహన పెంచేందుకోసం మనమే 1వ తేదీన అన్ని పోలింగ్ బూత్లలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ రివిజన్ జరిగే కార్యక్రమం విశాఖ జిల్లాలో యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గాల్లో రాజకీయాలు వేగంగా మలుపులు తిరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. విశాఖ డైరీ ఎండి ఆడారి ఆనంద్ కుమార్ గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన తాజాగా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయనతో పాటు కేడర్ కూడా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు నర్సీపట్నంలో కూడా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా కేడర్ను కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు నేపథ్యంలో ఎన్నికలే ప్రధాన అంశంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అనకాపల్లిలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యశోద బారుకి జనసేన అండగా నిలిచింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు పసుపులేటి ఉషా కిరణ్,
సుందరపు విజయ్ కుమార్లు కేజీహెచ్లో బాధితురాలని పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగితే తెలుసుకున్నారు. బాధితురాలకి న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జీవితాల్లో మార్పు రావట్లేదు అనేది మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము కేజీహెచ్కి వచ్చి మరి ఆ పాపని పరామర్శించడం జరిగింది. తన బాధను తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి డీఎస్పీ గారితో కూడా ఈ విషయాన్ని చర్చించడం జరిగింది. అలాగే మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద, అత్యాచారాల మీద, ఈ మా బలవంతాల మీద కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దృష్టి పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని, అలాగే ఇటువంటి వాళ్ళ పక్షాన పోరాడడానికి, వాదించడానికి ఏ లాయర్ కూడా ముందుకు రాకూడదని మహిళా సంఘాల తరఫున మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ, తప్పనిసరిగా సాయి భార్గవి విషయంలో జరిగినటువంటి అన్యాయానికి ప్రభుత్వం కాంపెన్సేషన్ ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి రక్షణ కల్పించి ఆ అమ్మాయి రేపటి నుంచి కాలేజీకి వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని. ప్రకృతి సొగసులను సిగలో సింగారించుకున్న బంగారం లాంటి నగరం మహావిశాఖ. సహజ సిద్ధ సోయకాలతో భూతల స్వర్గాన్ని తలపించే సాగర నగరంలో నిర్మాణమైనన్న చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్ ప్రత్యేకతను చాటుతూనే ఉంది. పచ్చదనం పరుచుకున్న 150 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత రమణీయంగా తీర్చిదిద్దిన చిలుకూరి బృందావనంలో ప్రతి అడుగు అద్భుతమే. ఓవైపు జాతీయ రహదారి, మరోవైపు సాగర తీరానికి అత్యంత చేరువలో ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న చిలుకూరి బృందావన ఎస్టేట్కు వెళ్ళొందాం రండి. చుట్టూ పచ్చని కొండలు, అత్యంత చేరువలు అందాల సాగర తీరం, జాతీయ రహదారికి కూతవేటు దూరం, ప్రపంచ పర్యాటక పటంలో ప్రకృతి సోయగాల అందాల నగరం విశాఖలో అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటున్న చిలుకూరి బృందావన ఎస్టేట్స్ నిర్మాణ రంగంలోనే లెజెండ్గా నిలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఆచంట సమీపంలోని నడుపూడి గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన చిలుకూరి శ్రీనివాస్ తన ఇంటి పేరునే సంస్థ బ్రాండ్ నేమ్గా మార్చేసుకున్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. శ్రీనివాస్కు డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. కర్ణాటకలో వెటర్నరీ సైన్స్లో చేరిన ఆయన బెంగళూరు నుండి పుట్టిన ఊరుకు వచ్చి కుటుంబానికి ఉన్న 15 ఎకరాల్లో వ్యవసాయాన్ని ప్రారంభించారు. విశాఖకు వచ్చి వ్యాపారవేత్తగా స్థిరపడాలన్న బలమైన కోరిక ఆయనను 1994లో సాగర నగరానికి రప్పించింది. ఎన్నో వ్యాపారాలు చేసినా వాటన్నింటిలోనూ నష్టాలు రావడంతో తిరిగి సొంతూరుకు వెళ్ళిపోయారు. ఇన్ని ఎదురుదెబ్బలు తగిలినా శ్రీనివాసులో ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు. 1996లో వచ్చిన తుఫాన్ ఉన్న ఊరును, పంటలను తుడిచిపెట్టేసింది. అయినా మళ్లీ మొదటి నుండే శ్రీనివాస్ 2 ఇన్నింగ్స్ ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ రంగంలో మెళకువలను తెలుసుకున్న ఆయన 1999లో చైత్రి కాంప్లెక్స్ను నిర్మించారు. అక్కడి నుండి ఆటుపోట్లు ఎదుర్కొంటూనే తన ఇంటి పేరునే రియల్ ఎస్టేట్ కంపెనీకి నామకరణం చేసి అగ్రగామి రియల్టర్గా భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. శ్రీనివాస్ డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిలుకూరి బృందావన ఎస్టేట్స్లో విశేషాలు అన్నీ ఇన్నీ కావు. ఉడా అప్రూవ్డ్ లేఅవుట్గా 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టులో అడుగు పెట్టగానే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. చుట్టూ పచ్చదనమే, అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు, వాటాదారులకు కస్టమర్లకు సంతృప్తి పరిచేలా ప్లాట్ల రూపకల్పన. ఒక్కసారి అడుగు పెడితే చాలు, ఈ సుందర నందనవనంలో ఫ్లాట్ సొంతం చేసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఇల్లే స్వర్గసీమ అన్నాడు మహాకవి. కాంక్రీట్ జంగిల్లో ఇరుకిరుకు గదుల్లో ఇల్లు కొనుక్కొని సంతృప్తి పడేవారుంటారు. ఇల్లంటే అది కాదు, జీవితకాల స్వప్నం. ఆహ్లాదకర వాతావరణంలో ఓ తరమంతా గుర్తుండిపోయేలా మధురానుభూతిని నింపాలి. ఎటు చూసినా పచ్చదనంతో తివాచీ పరిచినట్టుండే హరివిల్లు లాంటి అందాల లోగిళ్లలో మన ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది. అలాంటి ఊహలకు అద్దం పట్టే సువిశాల వెంచర్ మన చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్. ఆకర్షణీయంగా నిలువెత్తు నిదర్శనంగా నిలిచే స్వాగత ద్వారమే ఈ ఎస్టేట్లోని గొప్పతనాన్ని అడుగు పెట్టకముందే చెప్పకనే చెబుతుంది.
కాపులుపాడ సమీపంలో రూపుదిద్దుకున్న ఈ లేఅవుట్ జాతీయ రహదారికి 2 కిలోమీటర్లు, బీచ్ రోడ్డుకు 3 కిలోమీటర్లకు మధ్యలో 100 అడుగుల రోడ్డుకు ఆనుకొని సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. విశాలమైన 40-40 అడుగుల బ్లాక్టాప్ రోడ్లు, 8 ఎకరాల్లో ప్రకృతి అందాలను మైమరిపించే సెంట్రల్ పార్క్ ప్రతి మదిని దోచుకుంటుంది. అందమైన ల్యాండ్స్కేపింగ్, వాటర్ ఫౌంటైన్స్ మైమరిపిస్తాయి. వేలాది పుష్ప పండ్ల జాతి మొక్కలతో పాటు పచ్చదనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా లేఅవుట్ అంతా ఔరా అనిపించక మానదు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్, 100,000 లీటర్ల సామర్థ్యం ఉన్న సంప్ను నిర్మించారు. ఇక వినోదం కోసం లేక్ వ్యూ బోటింగ్, హార్స్ రైడింగ్ క్లబ్, ఎంపీ థియేటర్, హెల్త్ స్పా, వాకింగ్ జాగింగ్ ట్రాక్లు, టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులు, 13 ఎకరాల విశాల ప్రాంగణం, రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్, ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా ప్రత్యేకతలే. ఆధ్యాత్మికతను నింపేందుకు ఆలయాలను నిర్మించారు. 24 గంటల భద్రతతో గేటెడ్ కమ్యూనిటీ, అందరికీ అందుబాటులో ఉండేలా ఫ్లాట్లను సిద్ధం చేశారు. క్లబ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, అవుట్డోర్ గేమ్స్, ఇలా ఒకటేమిటి, అన్ని వసతులు సౌకర్యాలతో కూడిన సమాహారమే చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్. వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడలేదు. నాణ్యతలోనూ ప్రమాణాల్లోనూ చిలుకూరి హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన ఖ్యాతిని నిరూపించుకుంది. నూతనంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటూ పచ్చి ఇటుకలతో చల్లదనాన్ని నింపే గృహాల నిర్మాణానికి కూడా పూనుకుంది. విశాఖ నగరానికే తలమానికంగా ఉండేలా ఈ వెంచర్ను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దారు. పర్వత శిఖరాలు, హరిత వనాలు, పచ్చని ప్రాంగణంలో పాడి సంపద ఒకదానికి మించి ఒకటి ఈ ఎస్టేట్లో మనకు కనువిందు చేస్తాయి. '97లో నేను కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించానండి. ఒక 5-6 అపార్ట్మెంట్స్ కట్టిన తర్వాత అనుకోకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి రియల్ ఎస్టేట్ రంగంలో 4-5 లేఅవుట్స్ వేసామండి. వేసిన తర్వాత ఒక ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వేరే కంట్రీస్లో చూసి, లేదా బాంబే లాంటి చోట కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చూసిన తర్వాత మన సిటీలో అటువంటి లేఅవుట్ ఒకటి వేయాలనిపించి ఒక ఉద్దేశంతో కాపులపాడులో సెలెక్ట్ చేసుకుని రైట్ ప్లేస్ అనిపించి అక్కడ ఐటీ రంగం డెవలప్ అవుతుంది. ఫ్యూచర్లో బీచ్కి దగ్గర, హైవేకి దగ్గర అన్ని రకాలుగా ఫ్యూచర్ ఉంది ఈ ఏరియాకి అని చెప్పి సెలెక్ట్ చేసుకుని అక్కడ 150 ఎకరాల లేఅవుట్ డెవలప్ చేయడం జరిగిందండి. డిఫరెంట్ ఫేసెస్లో 10 ఫేసెస్ ఇప్పుడు ప్రజెంట్ డెవలప్ చేసాం. ఫ్యూచర్లో కూడా ఇంకా ఫర్దర్ ఫేసెస్ డెవలప్ చేయడానికి మాకు ల్యాండ్ బ్యాంక్ కూడా ఉందండి. ఈ లేఅవుట్ వడా జాయింట్ వెంచర్ ప్రాజెక్టు, విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో జాయింట్గా డెవలప్ చేసి మేము ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి లేఅవుట్గా గుర్తింపు తెచ్చుకున్నామండి. దీంట్లో లేఅవుట్లో అనేక ఫెసిలిటీస్ డెవలప్ చేయడం జరిగింది. సెక్యూర్డ్ గేటు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్సు, ల్యాండ్స్కేపింగ్ పార్క్సు, ఎవెన్యూ ప్లాంటేషను, జాయింట్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, క్లబ్, టెంపుల్, హెలిప్యాడ్ కూడా మేము ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాకే మేము విజన్తో హెలిప్యాడ్ కూడా దానికి లొకేషన్ పెట్టడం జరిగిందండి. ఇప్పటి వరకు చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్లో విశేషాలనే చూసాం. మరో మహా అద్భుతం ఈ ఎస్టేట్లో కొలువు తీరింది. అదే పెరల్ ప్యాలెస్. ఈ సుందర నందన బృందావనంలో అత్యాధునిక హంగులతో కళ్ళు చెదిరేలా నిర్మించిన పెరల్ ప్యాలెస్లో ప్రతి అంతస్తు హైలైట్గా నిలుస్తుంది. 4.5 అంతస్తుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న పెరల్ ప్యాలెస్లో మల్టిపుల్ ఫంక్షన్ హాల్స్, సెంట్రలైజ్డ్ ఏసీతో అందుబాటులో ఉన్నాయి. మొత్తం 30,000 చదరపు అడుగుల్లో ఈ ప్యాలెస్ను నిర్మించారు. 7,000 చదరపు అడుగుల్లో మెయిన్ హాల్, 1,300 చదరపు అడుగుల్లో 2 మినీ హాల్స్, ఫస్ట్ ఫ్లోర్లో 4,500 చదరపు అడుగులతో మరో మెయిన్ హాల్ను తీర్చిదిద్దారు. పెద్ద పెద్ద ఫంక్షన్లకు, చిన్న చిన్న పార్టీలకు, బోర్డు మీటింగులకు అన్నింటికీ అనువుగా ఉండేలా అన్ని వసతులను సమకూర్చారు. సెకండ్ ఫ్లోర్లో 6 గెస్ట్ రూములను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. మరికొన్ని రూములు రూపుదిద్దుకుంటున్నాయి. జిమ్, ఇండోర్ గేమ్స్, బోర్డు రూమ్ ఇలా ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి.
అది సస్టైనబుల్ హౌసింగ్ అని. దాంతో పూర్వకాలంలో ఒక బ్రిక్స్ కంప్రెస్డ్ బ్రిక్స్ అండి, అది లేటెస్ట్ టెక్నాలజీ అది. కానీ అసలు పూర్వం పచ్చిటికతో కట్టేవారు వీళ్ళు. అది అటువంటి నిర్మాణం కూడా మేము ఒక శాంపుల్గా తయారు చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే వితౌట్ ఫ్యాన్స్ వితౌట్ ఏసీ తోటి చల్లగా ఉండేటట్టు ఎఫెక్ట్ ఉంటుందంట అండి. ఇది దానికి ప్రొఫెసర్స్ జేఎన్టీయూ ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్పారు. మేము హైదరాబాద్ వెళ్ళి అది స్టడీ చేసామండి. కొంతమంది ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళది సైట్ అండి, అంటే యాక్చువల్గా మా కంపెనీది కాదు. వాళ్ళు ఈ హౌసింగ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ నిర్మాణం జరిగితే మొత్తం వైజాగ్ అందరికీ తెలుస్తుంది. కొంచెం అది చూసి మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారనే ఉద్దేశంతో కడుతున్నాం అండి. ఇది ఇదంతా ఒక ఎత్తు అయితే పాత తరాన్ని గుర్తుకు తెచ్చే మండువ లోగిలి మన మనసు లోగిళ్లలోకి వచ్చేస్తుంది. ఉమ్మడి కుటుంబాలు ప్రేమానురాగాలకు ప్రతీకగా ఉండే ఈ మండువ లోగిలి బృందావన్ ఎస్టేట్స్లోకి వెళ్లేవారికి అమ్మమ్మల కాలాన్ని గుర్తుకు తేకమానదు. అలనాటి వస్తువులతో ఈ లోగిలిని ఎంతో మనసు పెట్టి తయారు చేశారు. ఈస్టిండియా కాలం నాటి పందిరి మంచాన్ని లక్షలాది రూపాయలు వెచ్చించి ఆక్షన్లో కొనుగోలు చేసి ఈ లోగిల్లో పెట్టారు. మన పెద్దవాళ్లు కూర్చునే కుర్చీలు, విలువైన వస్తువులు భద్రపరిచే పెట్టెలు, మండువ లోగిలి తలుపులు తెరుచుకున్న దగ్గర నుండి మన సాంప్రదాయాలు పలకరిస్తుంటాయి, రారమ్మంటూ ఆహ్వానిస్తాయి, పాతతరం పనితనం గుర్తుకు తెస్తుంటుంది. ఈ లోగిలి ఆరు బయట పచ్చదనాన్ని పలకరిస్తూ అలా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాల్సిందే. ఇలాంటి లోగిలిని అత్యంత రమణీయంగా తీర్చిదిద్దారు. విశాఖ ప్రజలకు ప్రత్యేక వేడుకల కోసం ఎలాంటి శుభకార్యమైనా ఎలాంటి ఫంక్షన్ అయినా ప్రకృతి రమణీయతల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించుకునే వేదికగా ఈ పెరల్ ప్యాలెస్ను తీర్చిదిద్దారు. అందులో మండువ లోగిలి ప్రత్యేకతతో రారమ్మంటూ ఆహ్వానిస్తోంది. అలాగే ఒక దీంట్లో వన్ ఆఫ్ ది ఫెసిలిటీగా కళ్యాణ మండపం రీసెంట్గా డెవలప్ చేసి ఒక 1 ఇయర్ అయింది. ఆ 1 ఇయర్ ఫస్ట్ యానిసిటీ మొన్న అయిందండి. ఈ ఇప్పుడు దీనికి అనుగుణంగా ఇంకా కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. స్విమ్మింగ్ పూల్ ఒక 20 రూములు విడిగా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ పెరల్ ప్యాలెస్ అన్నది ఒక 4.5 ఫ్లోర్లో 30,000 SFT నిర్మించామండి. దీంట్లో ఒక పెంట్ హౌస్లో ఒక మండువ లోగిలి అనే కాన్సెప్ట్ తోటి తీసుకుని విలేజెస్లో మనకి లోగిలి ఎలా ఉంటుందో ఆ లోగిల్ని సేమ్ యాజ్టీజ్గా అదే రెప్లికాగా తయారు చేసి మేము ఒక మంచి ఐడెంటిటీకి వైజాగ్లో ఒక బెస్ట్ ఇటువంటిది ఎక్కడ లేదు వైజాగ్లో అన్నట్టే నిర్మించామండి. దీంట్లో ఒక ఫ్లోరు కళ్యాణపం, ఒక ఫ్లోరు డైనింగ్ హాల్, ఒక ఫ్లోర్లో రూమ్స్ అండి. దాంట్లోనే ఇండోర్ గేమ్స్, జిమ్ము, ఒక బోర్డు రూము ఒక ఆయన నిర్మించడం జరిగింది. అలాగే టాప్ ఫ్లోర్లో ఈ మండువ లోగిలి ఇది జరిగిందండి. ఇప్పుడు ప్రజెంట్ ఒక 20 రూములతోటి సెపరేట్గా ఒక బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. అలాగే స్విమ్మింగ్ పూల్ తోటి ఒక క్లబ్ హౌస్ కూడా త్వరలో నిర్మాణం స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడు మేము 2005లో ఇది ఈ లేఅవుట్ నిర్మాణం చేయడం జరిగింది. ఇది అందరికీ అనుకూలంగా అంటే పేద మధ్యతరగతి ఉన్నత వర్గాలకి కూడా అనుకూలంగా అన్ని వర్గాలకు అనుకూలంగా నిర్మాణం చేయాలి. దీంట్లో ప్లాట్స్ అందరికీ అనుకూలంగా ఉండాలని 80 గజాల నుంచి 167, 200, 267, 300, 500, 1000 గజాలతోటి మేము ప్లాన్ చేయడం జరిగిందండి. దీంట్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మేము అద్దెకు తీసుకుని రెంటల్ గ్యారంటీ కూడా మేము ఇస్తున్నామండి ఇప్పుడు. అలాగే నిర్మాణం స్టార్ట్ చేసాం కూడా. ఈ రకంగా ఆఫర్స్ ఒక 5 హౌసెస్ ఆఫర్ వచ్చిందండి. ఆల్రెడీ ఒక 5 హౌసెస్ ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు ఎగ్జిస్టింగ్. మిగతా హౌసెస్ కూడా మేము త్వరలోనే స్టార్ట్ చేస్తున్నామండి. ఆల్రెడీ అప్రూవల్స్ కూడా అయినాయి. ఈ మంత్లోనే ఒక 5 హౌసెస్ శంకుస్థాపన చేసి స్టార్ట్ చేస్తాం. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్కు రూపకల్పన చేసిన అధినేత చిలుకూరి శ్రీనివాస్ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ అంతే చురుగ్గా ఉంటారు. విశాఖ కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నిర్మాణంలో ఈయన పాత్ర ప్రశంసనీయం. క్రెడాయిలోనూ పదవులు చేపట్టి మంచి రియల్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు.
తాను చదువుకున్న పుట్టి పెరిగిన ఊరికి విశాఖ ప్రాంతానికి తన వంతు సాయం అందిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో అత్యద్భుత ప్రాజెక్టును విశాఖకు అందించి అందరి ప్రశంసలు పొందుతున్నారు. తిరుమల శ్రీవారిని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా దర్శించుకున్నారు. ఉదయం నిజపాద సేవలో ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు శేషవస్త్రం కప్పి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వెంకన్నను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. IPL. Now the series is going on. South Africa is going to come, so BCCI is busy in that. IPL will start in April. తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు దర్శించుకున్నారు. ఇటీవల జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో విజయం సాధించి గోల్డ్ మెడల్ సాధించడంతో శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన సింధు అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రంగనాయకల మండపంలో స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వీరి వెంట మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్ ఉన్నారు. వాళ్ళ స్వామివారి దర్శనానికి వచ్చాము. చాలా బాగా జరిగింది. వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలిచాను, వస్తాను అనుకున్నాను, వచ్చాను. అండ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవరికి అర్థం కావడం లేదని టీడీపీ యువనేత శ్రీ భరత్ ఎద్దేవా చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను గాలికి వదిలేశారన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇసుక పాలసీ లక్షలాది మంది కార్మికులను రోడ్డున పడేసిందని అన్నారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు వారి వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. ఇసుక తోట జంక్షన్ లో భవన నిర్మాణ కార్మికులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుక అందుబాటులో లేకపోవడంతో లక్షలాది నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల ఇబ్బందులను గుర్తించి ఇసుకను అందుబాటులో తెచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్చడం కరెక్టే తప్ప సడన్ గా ఆపేసి, ఇసుక లేకుండా చేసి, బిల్డింగ్స్ అన్ని ఆపేసి, భవన నిర్మాణ కార్మికులకి ఉద్యోగాలు లేకుండా చేసి, డే టు డే బతికే వాళ్ళకి స్ఫూట గతికి లేకుండా చేసి అనేది చాలా డ్రాకోనియన్ పాలసీ లాగా మాకు అనిపిస్తుంది. అసలు ఎకానమీ ముందుకెళ్లాలి అంటే ఫస్ట్ సెంటిమెంట్ బాగుండాలి, పెట్టుబడులు పెట్టాలి, జరగాలి, పనులు జరగాలి, బిల్డింగ్లు రావాలి, ఉద్యోగాలు ఉండాలి, అన్ని జరగాలి అని. ఇలా మనం ఎప్పుడన్నా ఒక కారు నడుపుతున్నప్పుడు దాని మధ్యలో వెళ్ళి మనం డీజిల్ తీసేసి పెట్రోల్ పోద్దాం లేకపోతే ఈ ఇంజిన్ మార్చేద్దాం ఎవరన్నా ఆలోచిస్తారండి? వచ్చే పాలసీలో కూడా ఎంత ధరలో ఇసుక ఉండబోతుంది? ముందు ఇసుక 3,000కి దొరుకుతుంటే ఇవాళ 6,000 ఇంచుమించు అవుతే ఆ బిల్డర్స్ ఆ ప్రాజెక్టులు చేయగలుగుతారా? ఆ ప్రాజెక్టులు చేస్తే అయ్యే నిర్మాణ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా? ఆ ఉద్యోగాలు లేకపోతే వీళ్ళకి ముఠా కార్మికులకు కూలీ రేట్లు పెంచాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో పెందుర్తిలో ర్యాలీ నిర్వహించారు. యాజమాన్యాలు రేట్లను పెంచే విషయంలో తాస్కారం చేయడంపై నాయకులు మండిపడ్డారు. నగరంలో 2 సంవత్సరాలకోసారి కూలీ రేట్లు పెంచేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటే పెందుర్తి వర్తక సంఘం మొండిగా వ్యవహరిస్తుందని సీఐటీయూ నేత అప్పలరాజు మండిపడ్డారు. ఉన్న రేట్లకు 40% పెంచుతూ నిర్ణయం తీసుకోకపోతే కార్మికులంతా సమ్మెలోకి వెళ్తారని హెచ్చరించారు. కూలీ రేట్లు పెంచుకున్నారు, ఆ విధంగా మేము పెంచమని చెప్పి న్యాయమైన డిమాండ్ అడిగితే ఈ రోజు కళాశీలకి మేము 20% పెంచుతాం, 30% పెంచుతాం, 3 సంవత్సరాలకి అగ్రిమెంట్ చెయ్యండి అని మా మీద ఒత్తిడి తీసుకురావడం ఇది సరైనది కాదని చెప్పి ఈ రోజు పెందుర్తి వేపకొండ కళాశీలు ఒక నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పి ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం. ఇసుక విధానాన్ని వెంటనే ప్రకటించాలని కోరుతూ సీతమ్మదారిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు ఇసుక లేక రోడ్డున పడ్డారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు విమర్శించారు.
మూడు నెలల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఇసుక విధానాన్ని ప్రకటించి పేదలకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తరలించడం కూడా జరుగుతున్న సందర్భాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. మరి అటువంటి సందర్భంలో ఈ రోజున అనేక అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రెగ్యులర్గా రోజువారీ కార్మికులు, అనేక చేతివృత్తులకు సంబంధించిన కార్మికులు ఈ రోజున రోడ్డును పట్టడం అనేది కూడా మనం చూస్తున్నాము. అనేక ధర్నా కార్యక్రమాలు కూడా చేపట్టిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తున్నాను. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇసుక అనేది 90 రోజుల తర్వాత ఈరోజు కూడా ప్రభుత్వం ఒక సమర్థమైన ఒక మంచి పాలసీని తీసుకురాలని పరిస్థితులు ఉందంటే దురదృష్టకరం. పూర్తి పారదర్శకతతో ఇసుక పాలసీని సెప్టెంబర్ 5వ తేదీన ప్రభుత్వం ప్రకటిస్తోందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక విధానాన్ని ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి రాజమండ్రి, శ్రీకాకుళం జిల్లాల నుండి ఇసుకను రప్పిస్తున్నట్లు చెప్పారు. మరిపాలెం, ముడిసెర్లోవా ఇసుక డిపోలో సుమారు 300 యూనిట్ల వరకు ఇసుక తక్షణ అవసరాల కోసం అందుబాటులో ఉందన్నారు. అవినీతికి, దందాలకు తావు లేకుండా ప్రజలకు సక్రమంగా ఇసుక అందే విధానాన్ని తాము త్వరలో అమలు చేయబోతున్నట్లు చెప్పారు. సరసమైన ధరలకే ఇసుకను సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. దాన్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా మేము సామాన్యులకు ఇబ్బంది కలగకూడదు, సామాన్యులు ఎవరు కూడా ఇసుక వల్ల ఇబ్బంది పడకూడదని ర్యాంప్ పెట్టి ర్యాంప్ వల్ల ఇసుకని సప్లై చేయడం జరుగుతుంది అన్ని నియోజకవర్గాలకు. సాక్షాత్తు నా భీముల నియోజకవర్గంలోనే మీరు గతంలో చూశారు ఆ ద్వాసులను ఏ రకంగా తవ్వుతున్నారు, ఏ రకంగా అమ్ముకున్నారు. ఈ రోజున దానివల్ల వాటర్ కూడా చాలా ఇబ్బంది వస్తుంది. తర్వాత ఈ జీవో కలెక్టర్గా పిలిచింది. అదేవిధంగా మరిపాలెంలో కూడా 144 యూనిట్స్ ఆఫ్ శాండ్ మొన్న మొన్నే ఓపెన్ చేశాం కాబట్టి అక్కడ ఇప్పటివరకు 8 యూనిట్స్ శాండ్ తీసుకెళ్లారు. 144 యూనిట్స్ ఆఫ్ శాండ్ ఈజ్ స్టిల్ అవైలబుల్. అంటే ఒక యూనిట్ అంటే మనం 3 క్యూబిక్ మీటర్స్ కింద భావిస్తాం. 3 క్యూబిక్ మీటర్స్ కూడా ఈచ్ క్యూబిక్ మీటర్ నుండి క్లోజ్ టు 1.5 టన్స్. సో కొంతమంది కస్టమర్స్ వచ్చి సార్ ఒకే యూనిట్ ముందు సీలింగ్ పెట్టారు, మాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది, సో 2 క్యూబిక్ మీటర్స్ ఇవ్వండి అన్నారు. దానికి కూడా వీఆర్ పర్మిటెడ్, కంప్లీట్గా లిబరలైజ్ చేయాలన్న ఉద్దేశంతో. సో పర్ డే ఈచ్ కన్స్యూమర్ కెన్ బై 2 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ శాండ్. వాళ్ళు అక్కడ జేసీబీని కూడా ఏర్పాటు చేసి మనమే దాన్ని లోడింగ్ చేసి వెహికల్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా సరళంగా వీఆర్ నాట్ ఇన్సిస్టెడ్ ఆన్ 2 మెనీ డాక్యుమెంట్స్. చాలా హెడ్లైన్స్ మరోసారి. సెప్టెంబర్ 3 నుంచి మున్సిపల్ వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల చేసిన మున్సిపల్ శాఖ యలమంచిలి, నర్సీపట్నంలో వేడెక్కిన రాజకీయం. ప్రేమోన్మాద దాడిలో గాయపడిన యశోద బారుకి అండగా నిలుస్తాం. కేజీహెచ్లో బాధితురాలని పరామర్శించిన జనసేన నాయకులు. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్. సాగర తీరాన ఆహ్లాదకర వాతావరణంలోని వెంచర్లను సొంతం చేసుకునేందుకు క్యూ కడుతున్న కస్టమర్లు. విశాఖ తలమానికంగా ఈ వెంచర్ను తీర్చిదిద్దామన్న సంస్థ ఎండీ చిలుకూరి శ్రీనివాస్. తిరుమలలో సందడి చేసిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు, కుటుంబ సమేతంగా వెంకన్న దర్శనం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ఎస్టీవీ న్యూస్.